కూర్చోం, అక్కడ ఖాళీ ఉంది, కూర్చున్నావా? కూర్చోం, ఏదో ఆలోచించు. అచ్చరే, మీ అత్తయ్య ఊరి నుంచి వచ్చిందని చెప్పావు, నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? రేపు మా అత్తయ్య బర్త్డే, సాయంత్రం ఇంట్లో పార్టీ ఉంది, అప్పుడు తీసుకెళ్లి పరిచయం చేస్తాను. ఏమని పరిచయం చేస్తావు? అత్తయ్య, ఇదిగో నీ కూతురు అని. కూతురన్నా? అలా ఉలిక్కి పడతావు ఎందుకు? నేను చేసుకోబోయే అమ్మాయి మా అత్తయ్యకి కూతురు వరుసగా. సో తల్లి కూతుళ్ళని కలపబోతున్నావు అన్నమాట. ఈవిడి గారు ఈ వయసులోనే ఇలా ఉందంటే ఆ వయసులో ఇంకెలా ఉండేదో. ఎలా ఉంటామండి? ఈవిడ ఊహలేదు, ఊరేసుకు తెచ్చారు ఊళ్ళోకి అందరు. హ్యాపీ బర్త్డే. హలో, థాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్ యూ వెరీ మచ్. వచ్చేసింది, ఆల్రెడీ పెట్టింగ్ చేశారు. సురేష్ ఇక్కడ కనపడటం లేదేంటి? హ్యాపీ బర్త్డే. అమ్మా ఇక్కడే ఉండి ఉంటాడు. రామీనా జాత అత్తయ్య. ఏమిటి సురేష్ ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? ఈ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాను. పేరు మీనా. నాకు ఇష్టమైన అమ్మాయి, నన్ను ఇష్టపడే అమ్మాయి. మీనా, ఈవిడ మా అత్తయ్య కౌశల్యాదేవి. పేరుకు అత్తయ్య అయినా ప్రేమకు అమ్మ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మీనా. సురేష్, పాపం ఈ అమ్మాయి గుడ్డిదా? నా రెండు కళ్ళు మీ సురేష్ అయి ఉండగా నేను గుడ్డిదాన్ని ఎలా అవుతానండి? చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావే నువ్వు. మీరు కూడా అన్నీ తెలుసుకోగలిగిన మనిషిలా మాట్లాడుతున్నారే. సురేష్, నేను మీనాతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి త్వరగా బట్టలు మార్చుకుంటా, పార్టీ టైం అయింది. వెళ్ళు. ఏం మీనా, వెళ్ళరానా? వెళ్ళు సురేష్, నాకు మీ అత్తయ్య తోడున్నారుగా. ఓకే, వెళ్ళు. ఏయ్, నిన్ను సురేష్తో తిరగొద్దని చెప్పాను, గుర్తులేదా? సురేష్కి నాతో తిరగొద్దని చెప్పడం మర్చిపోయారా? మళ్ళీ చెప్తున్నాను, సురేష్ని కలవటం మానే. అసలు మీరెవరు చెప్పడానికి? ఏ మగాడి తరఫునైనా ఏదైనా చెప్పే హక్కు ఇద్దరు ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఒకరు తల్లి, ఇంకొకరు భార్య. నేను వాడి పెంపుడు తల్లిని, నేను అతనికి కాబోయే భార్యని. కనుక ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట విన్నా ఇక ముందు అతను నా చెప్పు చేతల్లో ఉంటాడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావే. దేవుడు చూపులేని వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తాడు మిస్సెస్ కౌశల్యాదేవి. ఇదంతా సురేష్ ఆస్తి, అంటే అతన్ని పెళ్లి చేసుకోబోయే నాది. కిరాణా కొట్టే ఉందన్న నాకు త్వరలో ఈ మేడే కాదు. మీరు చూస్తున్న పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ నావవుతాయి. అప్పుడు నేను కోటీశ్వరాలనవుతాను, మీరు ఆయన్ని పెంచి పెద్ద చేసిన హాయా అవుతారు. లోకల్లో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది, మీ పెంపకం రేటెంతో ఈ చెక్కు మీద రాసి తీసుకోండి. వాట్ మీనా, నువ్వు మా అత్తయ్య బాగా కలిసిపోయినట్టున్నారు. కావాల్సిన వాళ్ళం కదా, తొందరగానే కలిసిపోయాం. ఐ లైక్ యువర్ ఆంటీ. థ్యాంక్ యూ. అత్తయ్య, నీకు మీనా నచ్చినట్టేగా? ముచ్చటైన పిల్ల కదా, నచ్చక ఏం చేస్తుంది. వెరీ గుడ్. రాతయ్య, వెళ్ళి కేక్ కట్ చేసి పార్టీ మొదలెడదాం. లెట్స్ గో. దాన్ని తీసుకురా రామ్మా. రామీనా. నమస్తే మీనా. నీకోసం మీ ఫాదర్ ఎదురు చూస్తుంటారు, పద బయలుదేరదాం. చూసావా ఆంటీ, అది అప్పుడే బావకి పెళ్ళం అయిపోయినట్టు మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు అన్నావు, ఇప్పుడేమంటావు? డాడీ, ఇక నేను ఆగలేను, వేసేస్తాను. ఏంట్రా నువ్వు వేసేసేది? మీ ఆంటీ లాంటి దాన్నే
పెనం మీద పెసరట్ వేసినంత ఈజీగా మాట మీద మాట వేసే చెల్లిపోయింది. అమ్మ కౌశల్య, అదన్న మాటలకు నీకు ఎట్టుందో కానీ నాకు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇక ఈ గుడ్డి దాంతో మాట్లాడే ప్రయోజనం లేదు. దీన్ని కన్నవాళ్ళతో ఫైనల్గా మాట్లాడతాను. ఎవరది మాట్లాడరేవండి? కౌసల్యాదేవిని. ఓ, మీరా? ఏంటిలా వచ్చారు? మీ పెద్దవాళ్ళతో మాట్లాడదామని. పెళ్లి ముహూర్తాల గురించా? వేళాకోళాలు చాలు. మీ అమ్ముందా? ఉంది, తనుందని నాకు తెలుసు, కానీ నేనున్నానని తనకి తెలీదు. తిక్క సమాధానాలు ఆపు. మీ నాన్నగారు ఎక్కడ? వస్తారు, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అవన్నీ అక్కర్లేదు. ఇవ్వడం మా మర్యాద, తీసుకోవడం తీసుకోపోవడం మీ ఇష్టం. కూర్చోండి. ఎంత పొగరు! ఏంటండి, ఏదో శబ్దం అయినట్టుంది. నీకు నిజం తెలిసిందన్నమాట.